హర్షయ్య గారు దేశం దాటి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన ఇలా పరిధులు జ్యూరిస్డిక్షన్స్ ఉండవు, అవి వేరే యూనో వేరే స్టేజెస్లో అరెస్ట్ చేయడం అనేది, వేరే కంట్రీలో అరెస్ట్ చేయడం అనేది వేరే స్టేజెస్లో ఉంటాయి. యాజ్ ఆఫ్ నో అతను కనుక ఇండియా వస్తే కనుక తప్పకుండా పట్టుకుంటారు. షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు, అఫీషియల్గా కూడా న్యూస్ ఉంది. సో 100% ఆయన వస్తే కనుక పట్టుకుంటారు, లేదంటే నమోదు చేశారా సార్? ఏమండి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? ఎఫ్ఐఆర్ అయిపోయిందండి, ఎఫ్ఐఆర్ ఇప్పుడు విక్టిమ్ ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్లో క్లియర్గా అవన్నీ పర్టికులర్స్ మెన్షన్ చేశారు, నాకు ఇలా జరిగిందండి ఇలా జరిగిందండి. దానిలో 2 కోట్ల సబ్జెక్ట్ ఏం లేదండి, డబ్బు సబ్జెక్ట్ ఏమీ లేదు, పూర్తిగా అది మొత్తం కూడా రేప్ కేసే ఉంది. ఇది అంటే ఆ విక్టిమ్ కి తెలియకుండా తను స్పృహలో లేని టైంలో ఒక జరిగిన ఇన్సిడెంట్ సంబంధించిన వీడియోస్ తీసి కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనే మాట ఎక్కువగా వినిపించింది. అది రేపు నాడు నిజమే అయితే నిజంగానే హర్ష సాయికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందండి? లైఫ్ సెంటెన్స్ పడే ఉన్నాయి అన్ని, 10 ఇయర్స్ పైనే ఉంటాయి అవి. అవి ఏదన్నా కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ అయిన తర్వాత అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ఎవిడెన్స్ కూడా చాలా మటుకి అందరూ అనుకుంటారు మనం డిలీట్ చేసేసాం కదా, లేదు లేదంటే చేయలేదు కదా. ఒక్కొక్కటి వచ్చి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చి నాకేం సంబంధం, నాకు దీనికి కేసులో ఏం సంబంధం లేదు అనేసి ఈ వాట్సాప్లో ఆ మెసేజ్ను అవి పంపించి షేర్ చేసి ఈ అమ్మాయిని యూనో బద్నాం చేయడానికి పంపించిన ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోని డిలీట్ చేయడం మూలాన మీరు తప్పించుకున్నట్టు కాదు, మళ్ళీ రిట్రైవ్ చేస్తారు డేటాని. రిట్రైవ్ చేసినప్పుడు దీని వెనకమాల ఎవరున్నారో అందరినీ బొక్కల వేస్తారు. బొక్కల వేసిన తర్వాత ఎవరి కాళ్ళకి బ్యాలెన్స్డ్గా ఎవరికి ఏం శిక్ష పడాలి అనేది పడింది. విజయ్ గారు, ఈ అనలిస్ట్ అనేదాన్ని కొంచెం పక్కన పెట్టి, సో కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఎంతో మందికి ఉపయోగపడే డేటాకి సంబంధించిన విషయాలు చెప్తున్నారు. సో ఈ చిట్చాట్ లో కూడా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుంది నాకు కూడా. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే, ఫోన్ అనేది లేకుండా మన మన డే అనేది గడవట్లా రైట్ నౌ. ఇంతకుముందు ఏంటంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికి లెటర్స్ రాసుకునేవాళ్ళు, తర్వాత ల్యాండ్ లైన్స్ అనేది ఉపయోగపడేది, ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడుకునే వాళ్ళు. ఫోన్ అని వచ్చినందుకు ఆనందపడాలో లేదంటే ఫోన్ అనే ఒక ఒక దానికి ఎడిట్ అయినందుకు బాధపడాలో తెలియట్లేదు, కానీ లాట్ ఆఫ్ యాప్స్ వచ్చిన తర్వాత మనకి డేటా అనేది సెక్యూరిటీ లేదు. ఇది ఎంతవరకు అగ్రీ చేస్తారు? అది 100% అండి, 100% వీఆర్ నాట్ సేఫ్ విత్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్. అది 100%, అది మీరు అందరికీ అగ్రీ అవుతాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంకొకటి వచ్చేసింది, ఐఫోన్స్ వచ్చిన తర్వాత మీ డేటా సెక్యూర్డ్, మీ డేటా సెక్యూర్డ్, మీరు ఏం మాట్లాడినా కూడా ఇందులో రికార్డింగ్స్ ఉండదు, అండ్ ఈ ఫోన్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు తెచ్చేసుకోవచ్చు అని ఐఫోన్ బయటకు వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ నేమ్తో బయటికి వెళ్ళిన మాటలు మేము వింటూ ఉన్నాం. ఇప్పుడు ఈ విక్టిమ్ది చూస్తే ఐఫోన్ అయినా రికార్డింగ్స్ బయటకు వస్తున్నాయి, ఐఫోన్ లో డేటా కూడా హ్యాక్ అవుతుంది. సో అది ఎంతవరకు మనం నిజమేనండి, దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది యాక్చువల్గా పెగాసిస్ లాగే ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది ఆల్రెడీ డార్క్ వెబ్ లో దొరుకుతుంది, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. దాంట్లో ఏంటంటే అది ఫుల్ వర్షన్, ట్రయల్ వర్షన్లో అయితే ఆండ్రాయిడ్స్ని ఫ్రీగానే హ్యాక్ చేయొచ్చు. మనం సింపుల్గా ఒక లింక్ పంపుతాం, లేదంటే కనుక మీకు ఒక బ్యాంక్ అప్డేట్ వచ్చినట్టు వస్తుంది, లేదంటే మీ ఒక వాట్సాప్ అప్డేట్ వచ్చినట్టు ఊరికి ఒక అప్డేట్ లింక్ పంపుతాం అనమాట. అప్డేట్ అనేది మీరు కొట్టగానే విత్ ఇన్ సెకండ్స్ మీరు ఇక డేటా షేరింగ్ అనే ట్రాన్స్ఫర్ అవుద్ది. మీ ఫోన్ లాక్ చేసి పెట్టినా మీ మైక్స్ అని ఆన్ చేసుకోవచ్చు, మీ కెమెరా యాక్సెస్ తీసుకోవచ్చు, మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ తీసుకోవచ్చు, మీ యూనో వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ ఏమున్నా సరే లైవ్లో మీ ఫోన్ని డైరెక్ట్గా కెమెరా ఆన్ చేసి మీరు ఆఫ్ చేసిన మీరు లాక్ చేసిన ఫోన్ని మేము అక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఫుల్ వర్షన్లో ఐఫోన్ కూడా ఉంది, ఈ ఫుల్ వర్షన్, ఈ సాఫ్ట్వేర్లో ఫుల్ వర్షన్ పర్చేజ్ చేస్తే, లైసెన్స్ పర్చేజ్ చేస్తే కనుక మీకు ఇమీడియట్గా ఐఫోన్ యాక్సెస్ కూడా తీసుకోవచ్చు అండి. అది అది నిజం, అది నిజం. అసలు ఈ హ్యాక్ అనేది ఒక మనిషి ఫోన్లో ఎలా ఎలా జరుగుతుందో ప్రాసెస్? అసలు ప్రాసెస్ ఏం ఉండదండి, నేను ఇంతకుముందు చెప్పినట్టే మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అతారిని దారిలో వాడు ఎలా వచ్చాడు కంపెనీలో కానంటే, మనం గాలి వస్తుంది కదా అని కిటికీలు తీసినప్పుడు గాలితో పాటు దుమ్ము కూడా వచ్చింది అని అంటారు. సో అలానే మనం మనం చేసే ఈ ప్రాసెస్లో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసినప్పుడు ఏదో ఒక విధంగా మాల్వేర్ వచ్చేస్తుందండి. యాక్చువల్గా ఏంటంటే వీటిలన్నిటికి కూడా గూగుల్ ప్లే అనేది లైబుల్గా ఉండాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళదే సాఫ్ట్వేర్, అన్ని ఫోన్స్లో ఆండ్రాయిడే, ఎందుకంటే వాళ్ళు ఒక మోనోపోలీ అయ్యేసరికి ఏంటంటే గవర్నమెంట్ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోలేకపోతుంది నాకు తెలుసని నేను అనుకున్న దాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ని కానీ, ఆండ్రాయిడ్ అనేది కూడా ఒక సాఫ్ట్వేరే కదా, ఒక అప్లికేషన్, అది ఫోన్ డివైస్ వేరు అప్లికేషన్ వేరు. ఆ యొక్క గూగుల్ ప్లే ద్వారా కూడా చాలా ఇట్లాంటి మాల్వేర్స్ కానీ వైరస్లు కానీ డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి, మన డేటాను అప్లోడ్ చేస్తూ ఉన్నాయి.
కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు, ఒకటేసారి మొత్తం మన ఇండియా మొత్తం బ్లాక్అవుట్ అయిపోద్ది వాటి మీద యాక్షన్ తీసుకుంటే. ఏముంది, నేను సర్వీసెస్ ఇవ్వను అంటాడు. సో ఏదైనా మోనోపోలిజం అనేది పోయేదాకా ఇంకొకటి వచ్చేదాకా వచ్చిన తర్వాత ఏంటంటే వాడికి నేను చూడ అప్పటిదాకా మనం సఫర్ అవ్వక తప్పదండి. ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా మన డేటా కలెక్ట్ చేస్తుంది, ఎలక్ట్రానిక్ డివైస్ లేకపోయినా సరే మాన్యువల్గా కూడా కలెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, హాస్పిటల్స్ మన డేటాను అమ్ముకుంటున్నారు, మన ఈ యొక్క మన సిమ్ కార్డ్స్ కొనేవాడు డేటా అమ్ముకుంటున్నాడు, మనం ఇప్పుడు షోరూమ్కి వెళ్తారు మీకు గోల్డ్ పర్చేజ్ చేస్తారు, ఆ గోల్డ్ మనం పర్చేజ్ చేసిన మీ నంబర్ అడ్రస్ ఎవ్రీథింగ్ ఇస్తాము, వాడు డేటా అమ్ముకుంటున్నాడు ఆ సాఫ్ట్వేర్స్. రోడ్ మీద మనం పెట్రోల్ పంప్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న స్లిప్ ఇస్తాడు బంపర్ ఆఫర్ అని చెప్పేసి. దేనికి ఇస్తాడండి గిఫ్ట్? దేనికి? ఏం తాడు బొంగరం లేని కంపెనీ మనకి గిఫ్ట్ దేనికి ఇస్తే? వాడు కూడా డేటా అమ్ముకుంటా ఉంటాడు. ఎవ్రీవేర్ మీ యొక్క డేటా మీకంటే ఎక్కువగా డార్క్ వెబ్లో ఉంది. మీకు తెలియని డేటా కూడా, మీ గురించి మీకు తెలియని డేటా కూడా డార్క్ వెబ్లో ఉంటుంది. అంటే యావరేజ్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే యావరేజ్గా ఇయర్ మొత్తం మీరు బిర్యానీస్ ఎక్కువ లైక్ చేస్తున్నారా, లేదా యావరేజ్లు కూడా వచ్చేస్తాయి అక్కడ తీసుకోవచ్చేది. మీరు ఈ ఇయర్ మొత్తం ఏ ఫుడ్ ఎక్కువ తిన్నారు ఎప్పుడు మీరే క్యాల్కులేట్ చేసుకోలేరు. మీరు ఎంత స్పెండ్ చేశారు, మీరు ఎక్కడికి ట్రావెల్ చేశారు, మీకు ఏ టైప్ ఆఫ్ లొకేషన్ అంటే ఇష్టము అనేది కూడా నేను ఒక పర్సంటేజ్ అనేది వేసుకోవచ్చు. మీరు ఎక్కువగా బీచ్ లైక్ చేస్తారు, ఎక్కువగా యూనో హిల్స్ లైక్ చేస్తారు అనే యావరేజ్ కూడా తీసుకోవచ్చు మీ డేటాతో. ఏదైనా చేయొచ్చు. కాల్స్ అంటే ఓకే, మనం రికార్డ్ చేసుకుంటాము, వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారు, ఓకే. ఈ వాట్సాప్ కాల్ ద్వారా అయితే రికార్డింగ్స్ ఉంటదని ఈ మధ్య కాలం వాట్సాప్ కాల్ తో మాట్లాడుతున్నారు, కానీ వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ చేయొచ్చట. వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం కాదండి, వాట్సాప్ కాల్స్ అన్ని కూడా మానిటర్ చేస్తారు. అదొక ఒక సెక్యూరిటీ ప్రోటోకాల్, అది దానికి మనం ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే అలా చెప్తారు అంతే, ఇది మేము మా సర్వేలెన్స్ లేదు, దీని మీద మా సర్వేలెన్స్ లేదు, దాని మీద అంతా ఉడిదే. ఎందుకు సర్వేలెన్స్ ఉంటుందండి? ఒక యాప్, ఏదైనా ఒక యాప్ కానీ ఒక ఒక ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ, దానికి మనం ఎండ్యూజర్లో మనం ఉన్నా సరే దాని అప్లికేషన్ చేసిన వాడికి యాక్సెస్ ఉండింది కదా, 100% ఉంటుంది. ఊరికే దేవుడు పంపించిన యాప్ కాదు కదా అది.